హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ ఉప్మా అనమాట. ఉప్మాని ఈ విధంగా కొంచెం జారుడుగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక కప్పు రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది మరీ బాగా కలర్ రాకుండాను కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సిమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. వేడయ్యాక ఆవాలు కొంచెం 1 స్పూను, మినపప్పు 2 స్పూన్ల, శనగపప్పు వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి, జీడిపప్పు, అలాగే ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా కాకుండాను. అంత కూడాను ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీరుని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలచగా టేస్ట్ బాగుంటుంది. తగినంత సాల్ట్ను కూడా వేసి మూత పెట్టి నీరుని ఈ విధంగా మరగనివ్వాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు సాల్ట్ను చూసుకోవాలి. అంత సరిపోయాక రవ్వని, ఫ్రై చేసుకున్న రవ్వని నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండాను చూసుకోవాలి. ఈ విధంగా అంత కూడాను కలుపుకోవాలి. అంతా బాగా కలిపాక కొంచెం పలచగానే ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండాను చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా పలచగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదైనా చట్నీతో తీసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.